ఓ పక్కన పోలీసులు చెప్తుంటే పట్టకుండా తిరిగేయటం, రెండో పక్కన ఏదో చిన్న చిన్న కారణాలతో అత్యవసరాలు అయితే వెళ్ళమంటే అతి అవసరాలతో తిరుగుతూ ఉండటం, కాదంటే వాళ్ళు కొట్టారని చెప్పేసి ఆగ్రహవేషాలు వ్యక్తం చేస్తున్నటువంటి. వాస్తవానికైతే ఇప్పటికే అంటువ్యాధుల నిరోధక చట్టం కింద ఒక చట్టాన్ని ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తుంది. ఆ చట్టపు అధికారాలని రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చేసింది, పోలీస్ యంత్రాంగానికి ఇచ్చేసింది. తేడా వస్తే సైన్యాన్ని పిలవాల్సి వస్తుందని మొన్న కేసీఆర్ మాట్లాడినా, లేకపోతే సైన్యం ఇప్పటికే రంగంలోకి దిగడం ప్రారంభించినటువంటి పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఈ చట్టం ఇంప్లిమెంటేషన్ బిగిన్ అయింది. ఒకటి వేళ కృష్ణా జిల్లాలో ఒక ఇద్దరు వాళ్ళని క్వారంటైన్లో ఉండండి, ఇంట్లోంచి బయటికి వెళ్ళొద్దు అంటే వెళ్ళటం, వాళ్ళ ఇళ్లలో లేకపోవడం అన్నటువంటి దాని మీద కేసులు రిజిస్టర్ అయినాయి రెండు చోట్ల. అట్లాగే ఇంకోవైపున హైకోర్టు స్పందించినేమో నిన్న ఇటు నుంచి తెలంగాణ నుంచి వెళ్తున్నటువంటి వాళ్ళకి మెడికల్ టెస్టులు చేసి వాళ్ళని క్వారంటైన్కి పంపండి, ఏ జబ్బు లేకపోతే కనుక ఇళ్ళకి పంపించండి అన్నటువంటి ఆదేశాలు ఇచ్చింది. అయితే ఇక్కడ మరోవైపున కోర్టులో పీలేరు దగ్గర కోర్టు సంచలనమైనటువంటి తీర్పు ఇచ్చింది. లాక్డౌన్ ఉత్తర్వులు ఉల్లంఘించి షాపులు తెరవద్దంటే తెరిచినటువంటి వ్యాపారస్తుల మీద కేసులు పెట్టారు అక్కడ ఉన్నటువంటి పోలీసులు. ఆటోల్ని తిప్పినటువంటి వాళ్ళ మీద కూడా కేసు పెట్టారు పీలేరు అర్బన్ సిఐ సాదిక్ అలీ. దీంట్లో వాళ్ళందరికీ కూడా 2 రోజుల పాటు జైలు శిక్ష విధిస్తూ 1000 రూపాయలు జరిమానా విధిస్తూ కోర్టు ఆర్డర్ వేసింది. అంటే ఇక రోజు మారుతోంది, సీరియస్ అవుతోంది. ఈజీగా తీసుకుంటే కనుక ఇదే ఉందిలే, ఎవడేం చేయడలేవు, మందలిస్తారు తప్పించి అనుకుంటే కనుక అది క్రిమినల్ ప్రొసీజర్ వైపుకి వెళ్తుంది అన్నటువంటిది ఇక్కడ సాక్ష్యం.